ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సెన్సేషనల్ న్యూస్ అనమాట. తెలంగాణలో 3 రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు రద్దు. ఈ 3 రోజులు నో హాలిడే, సర్కార్ ఉత్తర్వులు జారీ. శివరాత్రి, 2వ శనివారం, ఆదివారం వర్కింగ్ డేలు. ధరణి పెండింగ్లు, ఎన్నికల కోడ్ రానుందనే వార్తల నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వార్తలు, మరోవైపు ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ శివరాత్రి, అదేవిధంగా 2వ శనివారం, ఆదివారం 3 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు అయితే రద్దు చేసింది. సచివాలయంతో పాటు అన్ని జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్లు, కార్యాలయాలు కూడా 3 రోజులు నిరంతరంగా పనిచేయనున్నాయి. ఈ నెల 12 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల కోడ్ విడుదల కానుందనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2.45 లక్షల ధరణి పెండింగ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెల 9 షెడ్యూల్ కూడా నిర్దేశించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముందే ఫిక్స్ చేసిన నిర్ణయం ప్రకారం 3 రోజుల పాటు ఈ ఉద్యోగులందరికీ కూడా సెలవులు అయితే రద్దు చేశారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ